పెళ్లి పది రోజుల్లో పెట్టుకుని ఇప్పుడు ఈ మాటలేంటదినా నాన్నగారి పొరువేం కావాలి అంది నీ జీవితం కన్నా నాన్నగారి పొరువు ముఖ్యం కాదులే నాతో మనసు విప్పి చెప్పు మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా అంది మైథిలి మైథిలి అన్నంత పని చేస్తుందని నవ్వుతూ నాకిష్టమే వదిన ఏదో బెరుకుగా ఉండి ఉత్సాహంగా లేనంతే మిమ్మల్ని అందర్నీ వదిలి వెళ్లాలంటే ఏదో భయంగా ఉందంతే పిచ్చిపిల్ల ఏ ఆడపిల్లకైనా తప్పని పరిస్థితిది అయినా వచ్చిపోతూ ఉంటావుగా నేను రాలేదు అమ్మానాన్ను విడిచి ఇప్పుడు మీ అన్నయ్యే నా సకుడు అత్తమామలే అమ్మా నాన్న మీ అత్తగారు కూడా మంచివార్లాగే ఉన్నారులే మా అన్నగారు కూడా చూడ్డానికి మంచివార్లానే కనబడుతున్నారు పెళ్లి గురించిన మధురోహల్లో మునిగిపోమరీ అంటూ హాస్యమాడింది కార్తీక మనసు ఆనందానికి లోనవడం లేదు తప్ప దానికి కారణం బహుశా ఇంకా ఆమె పెళ్లికి తనను తాను తయారు చేసుకోకపోవడమే కారణం కావచ్చు ఆమెతో నిమిత్తం లేకుండానే ఇంట్లో పెళ్లికాడొచ్చింది అక్కలు బావలు తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నారు పెళ్లి కుదరగానే పక్కనున్న సిటీకి వెళ్లి ఇష్టమైన చీరలు కొనుక్కోమన్నాడు సుబ్రహ్మణ్యం నరసాయి తన బంగారంలోంచి కొంత బంగారం ఇవ్వబోయింది మైథిలి ఒప్పుకోలేదు మీ ఒంటిమీద బంగారం మీరున్నళ్లు అక్కడే ఉండాలి కార్తీకకు కావలసినవి కొత్తవే కొందాం అంది కోడలికి వత్తాసు పలికాడు సుబ్రహ్మణ్యం ఇంకా నీ ఒంటిమీద బంగారం తీసుకునేంత అవసరం రాలేదులే అన్నాడు భర్త మనసు నొచ్చుకుందని అర్థమైంది కార్తీక పెద్ద ఇష్టపడకపోయినా మైథిలి బలవంతం మీద చీరలు నగలు కొనుక్కుంది చెల్లెలికి కొన్న నగలు చీరలు చూసి పెద్దక్కలిద్దరూ సంతోషించినా కనకం మాత్రం అందరికన్నా చెల్లెలికి ఎక్కువ పెట్టారని గొనగడం విన్న నరసాయికి మొట్టమొదటిసారి కూతురిమీద కోపమొచ్చింది ఎందుకు దీనికి ఎప్పుడూ కార్తీకతో వంతు ఎన్ని కొన్నా ఎప్పుడూ వాళ్ళకి ఎక్కువ కొన్నారన్న సతాయింపు కార్తీక నోరువిప్పి ఏది అడగదు అందరూ ఆఖరి పిల్లలు పీకి ఇల్లుపీకి అంటారు కార్తీక ఎప్పుడూ అలా చేయలేదు దేనికి డిమాండ్ చేయదు కనకం నిజం చెప్పాలంటే నీకన్నా ఎక్కువేం చెప్పడం లేదు నీ పెళ్లికి బంగారం చవగ్గా ఉండడంతో మేము అనుకున్న సొమ్ముతో నీకే ఎక్కువ దొరికింది ఇద్దరు పిల్లల తల్లివయ్యావు ఎప్పటికైనా ఈ పోటీతత్వాన్ని మానే పోటీ అన్నది మనిషిని ముందుకు తీసుకువెళ్లే విషయాల్లో ఉండాలి కాని ఎదుటివాడితో పోల్చుకుని నాకన్నా ఉందని ఉండకూడదు అంటూ మందలించింది ఎప్పుడూ కేకలయ్యని తల్లి కేకలేసేసరికి ఇక గత్యంత్రం లేక నోరు మూసుకుంది కనకం సంగతి తెలిసిన మైథిలి అందరికన్నా కనకానికి కాస్త ఖరీదైన చేరుకొంది చిన్నతనంలో పెళ్లిళ్లు కాబట్టి కాలానుగుణంగా నడుచుకోవడం పెద్దల మాటకు విలువివ్వడం అలవాటైపోయింది పెళ్లి ఘనంగా జరిగింది మూడు నిద్రలకు అత్తవారింటికి వెళ్ళింది పిల్లతో ఎవరినైనా పంపండి అన్న వియ్యపురాలి మాటకి ఎవరిని పంపాలి అన్న ప్రశ్న కనకాని వెళ్లమని అడిగింది కనకం పిల్లలతో నాకు కష్టం నేను వెళ్లనంది పెద్దవాళ్ళిద్దరూ కూడా మేం వెళ్లడానికి కుదరదు న్యాయంగా కనకం వెళ్లాలి అన్నారు పోని మైథిల్ని పంపించమ్మా వాళ్ళిద్దరికీ ఎక్కువ అనుబంధం కూడా వదినైనా తోడబుట్టిందన్నలాగే ఉంటుంది దాంతో అన్న పెద్ద కూతురి మాట సబబుగా అనిపించింది మైథిలి అత్తగారి మాటకు ఏనాడూ కాదంలేదు వాళ్ళిద్దరూ కన్నా తల్లి కూతుళ్ళలా ఉంటారు తనతో వస్తున్న గారిని చూసి చాలా సంతోషపడింది కార్తీక ఏదో తెలియని భయం భరత పక్కన కూర్చోడానికి జంకు భరద్వాజ కార్తీకలోని జంకు చూసి తనలో తాను నవ్వుకున్నాడు అతని మనసులో ఒక చిన్న సందేహం పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల మనసు ఇలాంటి భయానికి లోనవుతుందా మొదటి రాత్రి దగ్గరకు తీసుకున్న భర్తను కాదనలేని అసక్తత చదువు చాలా విషయాలు చెప్పదు నిర్లిప్తంగా ఉన్న భార్యకు ఎలా చెప్పాలో కూడా తెలీదు శరీరం అప్పగించిన కార్తీకకు ఆమె కోరుకున్నది భర్త దగ్గర లభించలేదు మూడు నిద్రలు అయ్యాక పుట్టింటికి వదిన గారితో తిరిగొచ్చింది రిక్షా ఎక్కుతున్న కార్తీకతో ఇల్లది చూసుకున్నాక నిన్నొచ్చి తీసుకువెళ్తాను అన్నాడు భరద్వాజ అలాగే అన్నట్లు తల ఊపింది పరీక్షలు దగ్గర పడడంతో చదువులో మునిగిపోయింది పరీక్షల కోసం చదువుతున్న భర్త దగ్గర నుంచి ఉత్తరం కోసం మనసు ఆరాటపడింది రోజూ మ్యాన్ కోసం చూసే కార్తీకను చూసి మనసులో బాధపడింది మైథిలి కొత్తగా పెళ్లైన పెళ్లానికి మధురోహలు నిండిన ఉత్తరమైన రాయని మనిషి ముందు ముందు కార్తీకను సుఖపెడతాడా అన్న అనుమానం మెదిలింది మళ్లీ తనను తాను సర్ది చెప్పుకుని పని రాయలేకపోయి రాయలేకపోయుండొచ్చు ఉత్తరాలు రాసే అలవాటు లేదేమో ఎక్కువగా ఊహించుకోవడం ఈ మధ్య అలవాటైపోయింది అనుకుంది పరీక్షలైన నెలకు భరద్వాజ నుంచి సుబ్రహ్మణ్యానికి ఉత్తరం వచ్చింది ఇల్లు దొరికిందని సెలవు లేని కారణంగా తనకు రావడానికి వీలుపడదని కార్తీకను తీసుకొచ్చి దిగబెట్టమని దాని సారాంశం సుబ్రహ్మణ్యానికి పిల్లను ఎలా పంపాలా అని ఎక్కడో దూరంగా చండీగఢ్లో పనిచేస్తున్నాడు అల్లుడు అసలు ముందు పిల్లను అంత దూరం ఇవ్వాలా అన్న ఊహతో తెగ కొట్టుమిట్టాడాడు నరసాయికైతే లేదు పిల్లను అంత దూరం పంపడం అందరూ పిల్ల సుఖపడుతుంది మంచి ఉద్యోగం అంటే మనసు చెప్పుకుంది ఇప్పుడు కార్తీకను ఎలా పంపాలన్నా ప్రశ్న ఒక్కత్తి వెళ్లలేదు ఎవరో ఒకరు దిగబెట్టాలి సహాయానికి నరసాయి వెళుతుంది అనుకున్నా అంత దూరం ఇద్దరాడవాళ్లు వెళ్లడం కష్టమే చివరికి శివరాం నరసాయి కార్తీక వెళ్లేటట్లుగా నిర్ణయం జరిగింది శ్రీరామ్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిజీగా ఉండడంతో అతన్ని పంపుదామన్న లేక శివరాం బయలుదేరాడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ల నుంచి బస్సులో రాజమండ్రి రావాలి అక్కడి నుంచి ట్రైన్లో ఢిల్లీ వెళ్లి ఆ పైన మరో ట్రైన్ పట్టుకుని చండీగర్ వెళ్ళాలి శివరాం కూడా హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్లలేదు ఇంత దూరం మొదటిసారి ప్రయాణం అందరికీ నరసాయి పిల్ల కాపురానికంటూ లగేజ్ తయారుచేసింది సామాను చూసి శివరాంకు భయం వేసింది అమ్మా ఇంత సామాను అవసరమా కొత్త ప్రదేశం మనకి భాష రాదు కూలీలు బోలి డబ్బు అడుగుతారు అన్నాడు అదేంట్రా పిల్లని మొదటిసారి కాపురానికి పంపుతున్నావు ఈ మాత్రం సారి పెట్టకపోతే ఎలాగా సారే లేదమ్మా కావలసినవి అక్కడే కొందాం ఇక్కడి నుంచి మోసుకెళ్లడం కన్నా అక్కడ దానికి కావలసినవి కొనివ్వడం మనకి చవకపడుతుంది మోత కూలీలు హైరాణా ఇవన్నీ తప్పుతాయి అన్నదే నా ఉద్దేశం అన్నాడు మైదిలి కలగజేసుకుని అత్తగారికి నచ్చజెప్పి చాలా సామాను తీసేసింది కార్తీక తన బట్టలు పుస్తకాలు సర్దుకుంది మైథిలి అందులో కూడా కొన్ని తగ్గించి ఈసారొచ్చినప్పుడు తీసుకెళ్దుగాని అంది భరద్వాజ ఢిల్లీకొస్తానని చెప్పేసరికి కొంత ధైర్యం వచ్చింది మొత్తానికి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు దక్షిణ ఎక్స్ప్రెస్ న్యూ ఢిల్లీ స్టేషన్ చేరుకోగానే శివరాం కళ్ళు ఆత్రంగా బావకరి కోసం వెతకడం మొదలుపెట్టాయి ట్రైన్ ఆగిన పది నిమిషాల్లో భరద్వాజ వీళ్లున్న భోగి వచ్చాడు కూలీతో మాట్లాడి సామానంతా కిందకు దింపించాడు అత్తగారిని శివరామును బాగున్నారా అంటూ పలకరించాడు ఎవరూ చూడకుండా కార్తీక చేయి నొక్కాడు చాలా అనిపించింది కార్తీక ఒక్కరితిని పంపితే సరిపోయేది కదా మీరందరూ ఇబ్బంది పడొచ్చారు అస్తమానం మీరొచ్చి దిగబట్లేరు కదా అన్నాడు అతని మాటలకి ఏం సమాధానమివ్వాలో తెలియక నోరు మూసుకున్నారు కాలం మారినా ఏం మాట్లాడితే అల్లుడికి కోపమొస్తుందో అని దాని ప్రభావం కూతురి మీద ఉంటుందేమో అన్న భయం మాత్రం ఇంకా చాలామందిలో ఉంది సామానుతో చండీగర్ వెళ్లవలసిన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు రైల్వే క్యాంటీన్ నుంచి చాయ్ దాంతోబాటు ఇడ్లీ పొట్లాలు పట్టుకొచ్చాడు భరద్వాజ్ నరసాయి స్నానం చేయకుండా ఏమీ తిననంది ఛాయ్ తాగమంటే అమ్మకు ఛాయ్ అలవాట్లేదు కాఫీ తాగుతుంది అంది కార్తీక అయితే కాఫీ తెస్తానని వెళ్ళినప్పుడు అన్నగారితో అంది కార్తీక నీకు తెలుసు కదరా అమ్మ టీ తాగదని చెప్పలేకపోయావా అని నాకు తట్లేదే బావుగారు అన్నీ ఆడుస్తుంటే వెనకే ఉన్నాను ఒకటి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు రెండవది కాఫీ దొరుకుతుందో లేదో నాకు తెలీదు అన్నాడు అదేంట్రా ఆ మాత్రం హిందీ మనం కూడా చదువుకున్నాం కదా అంది అమ్మా చదువుకుంది వేరు మాట్లాడడం వేరు అది కాక ఫాస్ట్గా మాట్లాడితే అర్థం కావద్దు చూస్తాగా నీ హిందీ పరిజ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్నాడు ఈ లోపల భరద్వాజ రావడంతో మాట్లాపేశారు అతను తెచ్చిన కాఫీ తీసుకుంది నర్సాయి మాట్లాడకుండా ఇడ్లీ పొట్లాలు ఖాళీ చేశారు ట్రైన్ రావడంతో సామాన్తో సహా ఎక్కి వాళ్ల సీట్లలో కూర్చున్నారు ఇంటికెళ్లేదాకా కార్తీక ఏం మాట్లాడలేదు శివరాం భరద్వాజ ఏదో మాట్లాడుతూనే ఉన్నారు చండీగఢ్ స్టేషన్లో అడుగుపెట్టింది ట్రైన్ భరద్వాజ ఫ్రెండ్ కారు తీసుకొచ్చాడు కార్తిక్ను చూస్తూనే చేతులు జోడించి నమస్తే బాబీజీ అన్నాడు కార్తిక ఏటో చూస్తోంది అతని మాటలు వినిపించుకోలేదు భరద్వాజకు చిరును కోపమొచ్చింది మనసులో బ్రూట్ అని తిట్టుకుని మోచేత్తో పొడుస్తూ నిన్నే నమస్కారం అంటే పలుటూరు బయటలా మాట్లాడవేం అన్నాడు భర్తకు వచ్చిందని గ్రహించి కంగారుగా చేతులు జోడించి నమస్తే అంది శివరామ్ని అత్తగారిని పరిచయం చేశాడు అతనుంగి నరసాయి కాళ్లకు దండం పెడుతూ నమస్తే మాతాజీ అన్నాడు నరసాయి తెగ మురిసిపోయింది ఎంత సంస్కారమో అసలు ఈ మధ్య కాళ్లకు దండం పెట్టడం నామోషిగా అనుకుంటున్నారు అలాంటిది ఇక్కడ అతను అలా పెట్టడం తెగ నచ్చేసింది కాని మళ్లీ అందులో ఇంకో అనుమానం వంగి ఎడంచేత్తో కాళ్లు ముట్టుకున్నట్లుగా వంగాడంతే ఇక్కడ నమస్కారం కూడా ఇలాగే చేస్తారేమో అనుకొంది స్టేషన్ బయటకొచ్చి సామాను కారులో పెట్టారు ఎంత తక్కువ సామానైనా డిక్కీలో పెట్టగా ఇంకా మిగిలి సామాను ఒళ్ళో పెట్టుకుని వాళ్లు ముగ్గురు వెనక కూర్చున్నారు భరద్వాజ ముందు సీట్లో ఫ్రెండతో కూర్చున్నాడు ఫ్రెండ్ డ్రైవింగే కాబట్టి ప్రాబ్లం లేకుండా పోయింది దారి పొడుగున స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు వెనక సీట్లో ఉన్న ముగ్గురు శ్రోతలుగా మిగిలిపోయారు నరసాయికైతే వాళ్ల భాష అర్థం కాలేదు శివరాం కార్తీక అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కిటికీలోంచి చూస్తున్న కార్తీకకు కూడా చాలా నచ్చింది రోడ్లకి ఇరువైపులా బారులు తీరినట్లు అందమైన అశోక వృక్షాలు చెట్లు మల్బరీలతో స్వాగతం పలుకుతున్న సైనికుల్లా ఉన్నాయి చూడచక్కని రోడ్లు పచ్చని ప్రకృతితో ఉన్న ఆ ఊరిని చూసి తన్మయత్వంలో మునిగిపోయింది కార్తీక తమ పల్లె పొలాల అందాలే కాని ఇంత నీటిగా అందంగా ఉండదు చూడముచ్చటగా అనిపించింది కార్తీక భూగోళం చదువుకున్నప్పుడు తప్ప దాని గురించిన వివరాలేమీ తెలియవు చండీగర్ దేశంలోనే బెస్ట్ ప్లాండ్ సిటీ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని యూనియన్ టెరిటరీగా ప్రసిద్ధి చెందింది చండీగఢ్ అంటే అమ్మవారి కోట అని అర్థం కారు పదహారో సెక్టార్లో ఉన్న ఒక ఇంటి ముందు ఆగింది ఊరంతా సెక్టార్లుగా విభజించబడింది ఇంటి ముందు ఆగి హారన్ కొట్టగానే గేట్ తీయడానికి ఒక మనిషి వచ్చి గేట్ తీశాడు చుట్టూ చక్కని తోటతో ఇల్లు చాలా అందంగా ఉంది చిన్న అందమైన ఇల్లు రెండంతస్తుల్లో ఉంది కింద ఇంటివాళ్లుంటారు పైనున్న పోర్షన్ భరద్వాజ అద్దెకు తీసుకున్నాడు కారు శబ్దం విని ఒక ముసలావిడ బయటకొచ్చింది నమస్కారాలు వచ్చారా అంటూ హిందీలో మాట్లాడింది అన్నింటికీ సమాధానం భరద్వాజ చెప్పాడు అందరూ ఇంట్లోకి నడిచారు ఇల్లు చాలా నచ్చింది కార్తీకకు ఒక పెద్ద హాలు రెండు పడకగదులు బాత్రూమ్ కూడా లోపలే ఉంది అలాంటి ఇల్లు మొదటిసారి చూసింది ఇంటాయనకు మంచి టేస్ట్ ఉంది ఇల్లంతా యూరోపియన్ స్టైల్లో కట్టించాడు భరద్వాజ తన గదిలోకి నడిచి ఇది మన పడకగది రెండో గదిలో మీ అమ్మగారు వాళ్ళ సామాను పెట్టుకోమను ఈ రోజుకి వంట చేయనక్కర్లేదు బిజీ నంది అన్నాడు బిజీ ఎవరో అర్థం కాలేదు అన్నింటికీ తల ఊపింది తల్లికి అన్నకి రెండో గది చూపించింది దానికి ఆనుకున్న బాత్రూం ఎలా వాడుకోవాలో చెప్పింది నరసాయి అందులో ఉన్న టబ్ అవి ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది శివరామ్కు తల్లి సందిగ్ధం అర్థమైంది కొంత లోకజ్ఞానం ఉన్నవాడు ఒకటి రెండు సార్లు ఏదో హోటల్లో చూశాడు తల్లికి అన్నీ చూపించాడు టాబులోకి మెల్లగా దిగి స్నానం చేయమని చెప్పాడు అడుగులు జాగ్రత్తగా వేయమని కాలు జారుతుందని చెప్పాడు ఏదో స్నానం అయిందనిపించొచ్చింది వీళ్లు స్నానం చేసి వచ్చేసరికి భోజనం టేబుల్ మీద రెడీగా ఉంది రొట్టెలు రెండు కూరలు పప్పు ఉన్నాయి అన్నం మాత్రం కొద్దిగా ఉంది అందులో ఎవరికీ రొట్టెలు అలవాట్లేవు అన్నం చూస్తే కొద్దిగానే ఉంది ఏం చెయ్యాలో తెలియలేదు ముందుగా కార్తీక పరిస్థితిని సరిదిద్దడానికి భర్తని అడిగింది ఇంట్లో బియ్యం ఉన్నాయా అని కార్తీక అడిగాక అప్పుడు అర్థమైంది భరద్వాజకు లేవు నేనింకా ఏమీ కొనలేదు వచ్చాక కొందామని పోని బిజీని అడిగి తెస్తాను అన్నాడు అలాగే టెండి ఇప్పుడు మొహమాటానికి పోతే పొద్దునుంచి అమ్మ ఏం తినలేదు అన్నం వడితే కొంతలో కొంత నయం అమ్మ తెచ్చిన ఊరగాయలు కందిపొడి పెరుగు ఉంది కాబట్టి తినొచ్చు అంది కిందకెళ్లి భరద్వాజ బియ్యం తెచ్చాడు ఇది బాస్మతి బియ్యం వీళ్ళిదే తింటారు మనకి అలవాట్లేక కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పూటకు కాలక్షేపం చేసుకుంటే సాయంకాలం నువ్వు కానీ శివరం కాని వస్తే కావలసినవి తెచ్చుకోవచ్చు అన్నాడు అతను తెచ్చిన బియ్యం తమ సామాన్లలో తల్లి తెచ్చిన కొక్కరి తీసుంది అలవాట్లేక అన్నం కొంచెం ముద్దయింది నరసాయి ఆ అన్నంతోనే ఏదో కడుపు నింపుకుంది ఇంటావిడి పంపిన వంట మగవాళ్లు తిన్నారు కార్తీక కూడా ఆ మసాలా వాసనలు పడలేదు భోజనం చేశాక నరసాయి పడుకుంది భార్యతో బావమరిది ఎదురుగా ఎలాగో అని కొంచెం మొహమాట పడ్డాడు శివరామ్కి పరిస్థితి అర్థమైనా కొత్త ఊర్లో ఎక్కడికని వెళతాడు తల్లిని తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు ఐదు గంటలకు కింద నుంచి పిలిపొచ్చింది ఛాయ్కి రమ్మంటూ కార్తీక మొహమాట పడింది నర్సాయి కూడా అలాగే ఉంది మీరిద్దరూ వెళ్ళండి అమ్మా నేను ఇక్కడే ఉంటాం అంది భరద్వాజ కోపం వచ్చింది అత్తగారైతే పోని ఎనుకోవచ్చు కార్తీక కూడా రానంటున్నందుకు వచ్చింది నిన్నక్కడ ఎవరు కొరుకు తినరు ఆవిడ ఎంతో ప్రేమతో పిలుస్తుంటే సభ్యత లేకుండా రానంటావేంటి నువ్విక్కడ ఉండాలంటే ఆవిడితో స్నేహంగా ఉండాలి నేను ఆఫీసుకు వెళితే ఆవిడే నీకు దిక్కు అన్నాడు కోపంగా పెళ్ళయ్యాక అతని కోపం చూసింది భయం వేసింది పరిస్థితి గ్రహించి నరసాయి పదమ్మ వెళదాం అంటూ లేచింది కార్తీక కూడా ఉన్న పళంగా లేచింది అది చూసి అతనికి మళ్లీ వచ్చింది అలాగే వస్తావేంటి కాస్త మంచి చీర కట్టుకుని తయారవు అన్నాడు కార్తీక తన చీరవంక చూసుకుంది పెట్టిన ఇస్త్రీ చీర కట్టుకుంది నలగలేదు అయినా మళ్లీ అతనికి కోపం లోపలికి లోపలికెళ్ళి చీర మార్చుకుంది పంజాబీ సాంప్రదాయం ప్రకారం కొత్త పెళ్లి కూతురు కొత్త బట్టలు మేకప్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు మొహానికి పౌడరు పేదాలకు లిప్స్టిక్ వాళ్లకు తప్పనిసరి చేతినిండా తెలుపు ఎరుపు దంతపు గాజులు కూడా వేసుకునే ఉంటారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొత్త పెళ్లి కూతురు అలా ఉండడంతో భరద్వాజ కూడా భార్య అలా ఉండాలనుంది కాని అది ఆమెకెలా చెప్పాలో తెలియలేదు చీర మార్చుకుని మొహం కడుకునొచ్చింది కార్తీకకు పౌడర్ రాసుకునే అలవాటు లేదు కళ్లకు కాటుకు పెట్టుకుని బొట్టు పెట్టుకుంది భార్య అందంగా అనిపించినా తను చూసిన ఆడవాళ్లలాగా ఆమె కూడా తయారవ్వచ్చు కదా అనిపించింది తప్ప ఎవరు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ల అలవాట్లో ఉంటాయన్న సంగతి అతనికి బోధపడలేదు ఏమనుకున్నాడో మాట్లాడకుండా కిందకి నడిచాడు వాళ్లు ముగ్గురు అతని వెనకే బయలుదేరారు మెట్లు దిగి కిందకొచ్చి వాళ్ల డ్రాయింగ్ రూమ్లో కడుగు పెట్టారు విశాలమైన హాల్లు హాల్లో ఖరీదైన షాండ్లియర్ ఆ ఇంటి సోయగం ఎంత అందంగా ఉందంటే దేవేంద్ర భవనంలా ఉంది వాళ్ళెవ్వరూ అలాంటి హంగులున్న ఇల్లు చూడలేదు రోజువుడ్ సోఫాలు రాజుల సింహాసనాల్లా ఉన్నాయి శివరాం పాత ఇంగ్లీషు సినిమాల్లో అలాంటి ఫర్నిచర్ చూశాడు గోడలకు అందమైన ఆయిల్ పెయింటింగ్స్ అందులో కొన్ని ప్రకృతి దృశ్యాలు కొన్ని అందమైన ఆడవాళ్ల బొమ్మలు ఆశ్చర్యంగా నూరెళ్లబెట్టుకుని చూస్తున్న వాళ్లను లోపల నుంచి వచ్చి అయ్యే అంటూ ఆహ్వానించింది తెల్లని జుట్టును అందంగా ముడివేసుకుంది సల్వార్ కమీజ్లో ఒక చేతికి గాజులు ఇంకో చేతికి వాచ్ పెదవులకు రంగు ఆమె అందానికి మెరుగులు దిద్దాయి పచ్చని పసిమి ఛాయిలో ఉన్న ఆమె వయసులో ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో అనిపించక మానదు అలాంటి బట్టలు అందులో అంత పెద్దావిడ వేసుకోవడం ఎప్పుడూ చూడని వాళ్లకు విచిత్రంగా అనిపించింది నరసాయి మనసులో అనుకుంది ఈవిడ చూడ్డానికి నాకన్నా పెద్దగా ఉంది చీర కట్టుకోకుండా ఈ బట్టలేమిటి అని ఆవిడ చిరునవ్వుతో ఆహ్వానించి కూర్చోమన్నట్టుగా సోఫా చూపించింది ఇంతలో పని మనిషి ఒక ట్రేలో గాజు గ్లాసులో మంచినీళ్లు తెచ్చింది తీసుకోమన్నట్లు కళ్లతో సంజ్ఞ చేశాడు భరద్వాజ అవసరం లేకపోయినా ముగ్గురూ తీసుకున్నారు గాజు గ్లాసులు పడిపోతాయేమో అన్నంత అపురూపంగా గట్టిగా పట్టుకుని నీళ్లు తాగి ఎక్కడ పెట్టాలో గ్లాసులు అని చూస్తున్న సమయంలో వాళ్ల అవస్థ గ్రహించి తన గ్లాస్ ముందుగా అక్కడున్న టీపై మీద పెట్టాడు భరద్వాజ అతన్ని అనుసరించారు మిగిలిన ముగ్గురు సంభాషణ అంతా భరద్వాజకు ఆవిడకూ జరిగింది ఆవిడ చెప్పిన వివరాలు తెలుగులో వాళ్లకు చెప్పాడు ఇంటావిడ పేరు అమృత్ భరత పేరు కులదీప్ సింగ్ అతను మిలటరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు కార్తీక చాలా అందంగా ఉందని మెచ్చుకుంది ఆవిడ కూడా హిందీ అంత బాగా రాదు ఆవిడ హిందీ ఎక్కువ పంజాబీ మిళితమై ఉంటుంది కొత్తలో కూడా అర్థమయ్యేది కాదు కాని కొద్ది కాలంలోనే అతను పంజాబీ మాట్లాడడం నేర్చుకున్నాడు కొత్తలో కలగాపులగంగా హిందీ పంజాబీ కలిపి మాట్లాడేవాడు కాలక్రమేణా భాష బాగానే అలవడింది ఇప్పుడు అతను మాట్లాడుతుంటే అతను ఆ భాషలోనే పుట్టాడా అనిపిస్తోంది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఒక కూతురు అస్సాంలో ఉంది ఢిల్లీలో ఉన్న అల్లుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు అస్సాంలో ఉన్న అల్లుడు మిలటరీలో ఉన్నాడు వాళ్లకు ప్రతి మూడేళ్లకు ట్రాన్స్ఫర్ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకుంటుంటే వాకింగ్కి వెళ్లిన వచ్చారు అందరికీ నమస్కారాలు చెప్పారు ఆయన రాగానే ఛాయ్ తాగుదాం రమ్మంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు ఆహ్వానించింది ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాగ్రి చూసి వీళ్లకు ఇది టీ తాగడమా లేక భోజనమా అనిపించింది అక్కడున్న వాటిల్లో చాలా వాటికి పేర్లు తెలివి వాళ్లకు సమోసాలు టిక్కీలు కట్లెట్స్ స్వీట్స్ ఇంకా చాలా ఉన్నాయి సింగిగారింట్లో ఉన్న ఫర్నిచర్ వాళ్ల నాన్నగారి హయాంలోనింది బ్రిటీషర్స్ టైంలో కూడా మిలటరీలో పనిచేశాడు స్వాతంత్రం వచ్చాక ఒక బ్రిటిష్ ఆఫీసర్ అతని దగ్గరున్న ఫర్నిచర్ అంతా ఇతనికి గిఫ్ట్ గా ఇచ్చి సింగ్ గారి స్నేహితులు అప్పుడప్పుడు వాళ్ల చూడడానికి అన్నట్లుగా వస్తారు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఆ రోజు ఫర్నిచర్ ని కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటిది సోఫాలు కూడా తెలియని వచ్చిన కార్తీకకు నర్సాయికి శివరాంకు ఇవన్నీ చూసి ఆశ్చర్యం కలగడంలో వింతేముంది డైనింగ్ టేబుల్ మీద ఖరీదైన పింగాణి టీసెట్ ప్లేట్లు చూసి ఏదో రాజభవంతిలోకి వచ్చిన అనుభూతి కలుగుతోంది భరద్వాజ కూడా కొత్తలో అలాగే అనిపించింది కాని తర్వాత అలవాటైపోయింది అందమైన కప్పుల్లో కెటిన్ నిండా టీ డికాషన్ వేసి పాలు పోసి చక్కెర ఎంత అని అడిగింది ఇలా టీ చేస్తారన్న సంగతి వాళ్లకు మొట్టమొదటిసారి తెలిసింది కార్తీక పరిస్థితి అర్థం చేసుకుని తానొక కప్పు తీసుకుని ఒక కప్పు ఇచ్చింది మెల్లిగా భరద్వాజతో చెప్పింది అమ్మ టీ తాగదు ఏమంటోంది ఏమైనా కావాలా అంది అమృత్ కాదు బిజీ మా అత్తగారు కాఫీ తాగుతారు టీ తాగరు అలవాట్లేదు అన్నాడు ఇంట్లోకి చేరిన మొదటి రోజే ఆవిడ తనను బిజీ అని పిలవమని చెప్పింది పంజాబీలో అమ్మను అమ్మమ్మను అలా అని పిలుస్తారు అయ్యో అలాగా నాకు తెలీదు ఇప్పుడే కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్లి ఆవిడ కాఫీ చేసి తీసుకొచ్చింది అది ఇన్స్టంట్ కాఫీ కానీ చాలా బాగుంది నరసాయి తాగింది ఉంటుందని తెలియని నరసాయికి ఇంత తొందరగా ఆవిడ కాఫీ ఎలా తెచ్చిందో అర్థం కాలేదు ఎక్కువగా మాట్లాడడానికి భాష రాదు కాబట్టి కొద్దిసేపట్లోనే నుంచి లేచారు పైకొచ్చాక కావలసిన సరుకుల లిస్ట్ రాసుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నాడు భరద్వాజ తల్లినడిగి లిస్టు తయారుచేసింది కార్తీక నువ్వొస్తావా అని అడిగాడు ఆమె సమాధానం చెప్పేలోపున శివరాం బావగారు నేనొస్తాను నాకన్నీ తెలుసు మా ఇంట్లో నేనే అన్నీ తెస్తాను అన్నాడు స్కూటర్ మీద వెళ్లి లిస్టు ప్రకారం కావలసిన సరుకులన్నీ తెచ్చారు ఈ లోపల కార్తీక నరసాయి వాళ్లు తెచ్చుకున్న కొద్ది సామాను వంటింట్లో సర్దుకున్నారు వంటింట్లో గ్యాస్ ఒకటే ఉంది సరుకులు పోసుకునేందుకు డబ్బాలు ఇంకా కొన్ని గిన్నెలు కొనుక్కోవాలి నేను అన్నీ తెస్తానంటే వద్దనడవాడు కొత్త సంసారానికి ఏం కావాలో నాకు తెలుసుకదా ఇప్పుడు చూడు ఏమైందో అంది నరసాయి కార్తీక మాటకు సమాధానం చెప్పలేదు కారణం ఆవిడ పరిధిలో ఆవిడ కూడా కరెక్టే అన్నగారు చెప్పింది నిజమే కూలీలకు పోయడం దాంతో వచ్చే టెన్షన్ కన్నా కష్టపడి ఇక్కడ సమకూర్చుకోవడంలోనే ఉంది ఇప్పుడు తల్లితో వాదన ఎందుకని ఊరుకొంది పైకంటే తల్లి బాధపడుతుందని మనసులో అనుకుంది సంసారానికి సరిపడా మొత్తం అక్కడి నుంచి తీసుకురావడం జరగదు కదా మెల్లిగా కొనుక్కోవచ్చు తమ సంసారం తామే తీర్చిదిద్దుకోవాలి ఇక మీదట బాధ్యత అంతా తామిద్దరిదే కదా ఇలా వాళ్లు ఆలోచనల్లో ఉండగానే కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చారు బావగారు బావమరది తెచ్చిన సరుకులతో రాత్రికి తల్లి కూతురు వంటకానిచ్చారు భోజనాలయ్యాక గదిలోకొచ్చిన కార్తీకను దగ్గరకు తీసుకున్నాడు పొద్దట్నుంచి ఇద్దరికీ ఏకాంతం దొరకలేదు ఇప్పటికేకాంతం దొరికింది భర్త ఏదైనా కబుర్లు చెబితే బాగుంటుందన్న భావన మనసులో ఉంది అది ఎలా చెప్పాలో అన్న భయం పెళ్లైన కొత్తలో అందరూ తనలాగే భయపడతారా లేక తనకే ఇలా ఉందా ఏం మాట్లాడకుండా తన కోరిక తీరిపోయాక నిద్రలోకి జారిపోయిన భర్తను చూసి దాంపత్యం అంటే ఇదేనా అందరూ దీనికోసమే పెళ్లి చేసుకుంటారా అన్న అనుమానం కార్తీకలో ఏదో ఆలోచనతో రాత్రి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు ఇప్పుడో నిద్రపట్టింది ఆమె నిద్రలేచి గదిలోంచి బయటకొచ్చేసరికి శివరాం భరద్వాజ మాట్లాడుకుంటున్నారు తల్లి వంటింట్లో ఉన్నట్టుంది బాత్రూంలోకి దూరి బ్రష్ వచ్చింది రాత్రి బాగా నిద్రపట్టిందా అన్నాడు నవ్వుతూ భార్యతో ఆమె ఎప్పుడు నిద్రపోయిందో అతనికి తెలీదు అతను నిద్ర లేచేసరికి కార్తీక ఇంకా నిద్రపోతోంది హాల్లోకి వచ్చేసరికి అప్పటికే అత్తగారు బావమరది లేచారు అల్లుడు లేవడం చూసి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అంది మనసులో కూతురు ఇంకా లేవలేదేమిటి అన్న బాధ ఆలస్యంగా లేస్తే అతనేమనుకుంటాడో అన్న భయం నాకు ఒక కప్పు టీ ఇవ్వండి ఉద్యోగంలో చేరాక ఇక్కడికొచ్చాక కాఫీ మానేశాను ఇంట్లోలాగా ఫిల్టర్ కాఫీ దొరకదు కదా బయట ఉన్నప్పుడు ఇక్కడ చలికి ఏదో వేడిగా తాగాలనిపిస్తోంది చాయ్ అయితే పర్వాలేదు కాఫీ అన్నిసార్లు తాగడం అంత మంచిది కాదని మానేశాను అన్నాడు అతనికి టీ ఇచ్చి కూతురు ఎప్పుడు లేస్తోందా ఎప్పుడు ఆమెకు పాఠం మొదలు పెడదామా అని ఎదురుచూస్తోంది కార్తీక కాఫీ తాగడానికి వంటింటోకొచ్చింది అమ్మా కాఫీ ఇస్తావా అంది నీకు బుద్ధిలేదే ఎంత పొద్దుపోయి లేస్తావా నీకు పెళ్లైంది ఇంక సంసారంలో పడాలి మన ఇంటి దగ్గర్లా ఇంక రోజూ అమ్మ కాఫీ అంటే ఉండను నువ్వే అన్ని పనులు చేసుకోవాలి అంది అవన్నీ నాకు తెలుసమ్మా రాత్రి నిద్రపట్టలేదు రేపటినుంచి లేస్తాలే నేనే అన్ని పనులు చేస్తాను అంది నాలుగు రోజులుండి తల్లిని తీసుకుని శివరాం వెళ్లిపోయాడు ముందు నరసాయి కూతురికి వంద జాగ్రత్తలు చెప్పింది అన్నింటికీ తల ఊపింది కార్తీక అసలే కొత్త కాపురం దానికి తగ్గట్లు భాషరాని దేశంలో పిల్ల ఎలా ఉంటుందన్న బెంగా కళ్లనీళ్లొస్తుంటే అల్లుడేమైనా అనుకుంటాడని చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఇప్పటికి ముగ్గురు కూతుళ్లను కాపురానికి పంపింది అయినా కార్తీకను వదిలి వెళ్లడానికి మనసు బాధగా ఉంది అందరికన్నా చిన్నపిల్ల ఊరుకాని ఊరు అవసరానికి తాము తొందరగా రాలేరు ఏ కష్టమొచ్చినా ఎవరున్నారన్న బెంగ అత్తగారి మనసు చదివినట్లు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాలండి ఇంటావిడ చాలా మంచిది రాదన్న విషయం తప్ప ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నాడు భరద్వాజ అయ్యో అదేం లేదు నాయన ఏదో చిన్నపిల్ల కదా అని కొంచెం బెంగ ఏదైనా తెలియకపోతే సర్దుకుపోండి అప్పటికి నరసాయికి తెలీదు ఆ సర్దుకుపోవడం అన్నది తన కూతురు విషయంలో ప్రారంభం కాబోతుందని తల్లి అన్న వెళ్లిపోయాక ఏదో భయంగా అనిపించింది అతన్ని ఏం అడగాలన్నా భయం అదృష్టవశాత్తు ఇంట్లో ఫర్నిచర్ ఏం కొనాల్సిన అవసరం లేకుండా ఉన్న ఇల్లు దొరికింది వాళ్ల కోడలికి కట్నంలో వచ్చిన సామానంతా ఆ అమ్మాయికి తీసుకెళ్లడానికి వీలుకాక ఇక్కడే వదిలేసింది ఆ అంతా వెళ్ళను వాడుకోమనంది ఇంటావిడ సోఫా డైనింగ్ టేబుల్ మంచాలు అన్నీ ఉన్నాయి ఇల్లంతా అందమైన షోకేసులతో నిండుంది రాగాపోగా అందులో నింపుకునేందుకు సామాను కావాలి తల్లి వెళ్లిపోయాక తన బట్టలు తీసి పడకగదిలో ఉన్న అల్మరాలో సర్దుకుంది భర్త బట్టలు సర్దాలేమో అని తీసి చూసింది అన్నీ నీట్గా సర్దున్నాయి ఆఫీస్కి వెళ్ళిపోతూ నీకేమైనా కావాలంటే నడుగు ఆవిడ నీకన్నీ సహాయం చేస్తారు భాష రాదని బెంగొద్దు కాలేజీలో చదువుకున్నావుగా ఇంగ్లీష్లో మేనేజ్ చేయి వచ్చు అన్నాడు భరద్వాజం వాళ్ల ఊరి అలవాటు పొద్దున లేవగానే స్నానం చేసేస్తోంది వాళ్ల ఊళ్ళో ఆఫీసుకి బయటికి వెళ్లే మగవాళ్లు పొద్దున్న భోజనాలు చేసి వెళతారు అందుకే అని అడిగింది భరద్వాజను వద్దు ఏదైనా టిఫిన్ చేయి నేను భోజనం ఆఫీస్ క్యాంటీన్లో చేస్తాను నీకు వండుకో అన్నాడు సాయంకాలం మీరొచ్చాక ఇంటికి కావలసిన కొన్ని సరుకులు తెచ్చుకోవాలి అంది అలాగే వెళదాం నేనొచ్చేసరికి నువ్వు లిస్ట్ రాసుకుని తయారుగా ఉండు అన్నాడు అతని కోసం ఉప్మా చేసి తను కూడా అదే కాస్త తింది కిందకు వెళ్లి ఇంటావిడితో పనిమనిషి గురించి మాట్లాడాలని ఆవిడ దగ్గరకు వెళ్ళింది కార్తీకను చూడగానే ఆవిడ నవ్వుతూ ఆహ్వానించింది రాబేటీ అంటూ మొదటి చూపులోనే కార్తీకకు ఆవిడ చాలా నచ్చింది కాలేజీలో చదువుకున్న కార్తీకకు ఇంగ్లీష్ కూడా అంత బాగా మాట్లాడడం రాదు లెక్చరర్ క్లాసులో చెప్పేది తప్ప మిగిలిన సంభాషణంతా తెలుగులోనే నడుస్తోంది ఇప్పుడు అవసరం అందుకని కూడబలుకుని ఆవిడతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది తనకు కావలసిన వివరాలు మెల్లగా అడిగింది పనిమనిషి కావాలా అని అడిగింది బిజీ ఇప్పటిదాకా ఆ విషయం ఆలోచించలేదు కావలనాలో వద్దనాలో తెలియలేదు డబ్బెంత అవుతుంది దానికి భరద్వాజి ఏమంటాడో అన్న భయం సాయంకాలం అతను వచ్చాక చెప్తానంది బిజీ అర్థం చేసుకుంది కొత్త పెళ్లి కూతురు కదా అందుకే అన్నింటికీ వంట అయిందా అని అడిగింది లేదని సమాధానం చెప్పింది కార్తీక ఇవాళ నాతో ఇక్కడే చేయమంది మళ్లీ ఆవిడ రొట్టెలు పెడుతుందేమో అని భయపడింది కాని కార్తీక అంచనాకి విరుద్ధంగా సాంబార్ కూర అన్నం చేసింది సింగ్ సాబ్ రీత్యా మేం కూడా చాలా ఊళ్ళు తిరిగాం మద్రాసులో ఉన్నప్పుడు సాంబారు చేయడం నేర్చుకున్నాను మీరు వచ్చినప్పుడు పనమ్మాయికి చెప్పడం మర్చిపోయాను దానికి వచ్చిన వంట చేసి మీకు పంపింది దానికి సాంబారు చేయడం రాదు మీరు భోజనం చేయడానికి ఇబ్బంది పడ్డారని భరద్వాజ చెప్పాడు మేం రోజూ అన్నం తినలేం మీరు రొట్టెలు తినలేరు అంటూ నవ్విందావిడ ఆవిడ ప్రేమగా కొసరికొసరి వడ్డిస్తుంటే తల్లి గుర్తుకొచ్చి కళ్లమంట నీళ్లొచ్చాయి కార్తీకకు ఏమైంది అంటూ తను ఉన్న లేచి లేచొచ్చింది కార్తీక పమిటితో కన్నీళ్లు తుడుచుకుని లేదు అంది అమ్మ గుర్తొచ్చిందా కొన్నాళ్లదాకా అలాగే ఉంటుంది నాకు అలాగే ఉండేది మా పెళ్ళయ్యాక సింగ్ సాబ్ ఆరు నెలల దాకా నన్ను తీసుకెళ్లలేదు మా అత్తగారింట్లో ఉన్నాను అక్కడ మా అత్తగారి మాటే వేదవాక్కు పొద్దున్నే లేవడం అందరికీ నాస్తా ఆ తర్వాత వంట అన్నీ నేనే చెయ్యాలనేది మా అత్తగారు అదొక అనుభవం అనుకో అంటూ నవ్వింది ఆవిడ మాటల్లో అత్తగారు పెట్టిన కష్టాలు ఉన్నా నవ్వుతూ వాటిని చెప్పే విధానం కార్తీకకు నచ్చింది బజార్లో ఎక్కడ ఏం దొరుకుతాయో భరద్వాజకు చెప్పమంది అప్పుడావిడ నీకేం కావాలో చెప్పు నా దగ్గరుంటే ఇస్తాను లేకపోతే మనిద్దరం బజార్కు వెళదాం దీనికి ఎందుకు అంది సాయంకాలం వచ్చాక ఆ విషయం చెప్పింది ఇంకేం అతనికి పని తగ్గినందుకు చాలా సంతోషించాడు అయితే ఆవిడితో మాట్లాడి రేపు నేను ఆఫీసుకు వెళ్ళాక మీరిద్దరూ బజారుకి వెళ్ళండి కావలసినవి తెచ్చుకో అలా ఆవిడితో తిరిగితే భాష కూడా తొందరగా వస్తుంది డబ్బు కాస్త చూసి ఖర్చు పెట్టు అన్నాడు కొసమెరుపులా ఆ మాటతో మనసు చివుక్కుమంది కార్తీకకు అంత ఒళ్ళు తెలియకుండా డబ్బు ఖర్చు పెడుతుందా తను కాని ఏం సమాధానం చెప్పలేదు కంట్లో నీళ్లు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది కార్తీకకు మనసు నొచ్చుకుందని గ్రహించి మీ ఆడవాళ్లు డబ్బు చూసుకోకుండా ఖర్చు పెడతారు సంపాదిస్తే కాని దాని విలువ తెలీదు అందుకే అలా అన్నాను అన్నాడు ఆడవాళ్లందరూ ఉద్యోగాలు చేయరు అందరూ మగవాళ్లు ఇలాగే ఉంటారా తండ్రి అన్నగారు ఎప్పుడూ ఇలా అనలేదు బావగారులంటారేమో తనకు తెలీదు ఎందుకంటే అక్కలెప్పుడు ఈ విషయం చెప్పలేదు ఆ మాట అనేసి నేను క్లబ్కు వెళుతున్నాను రాత్రి పొద్దుపోతుంది నువ్వు భోంచేసి పడుకో అన్నాడు మరి మీకు భోజనం వచ్చాక తింటాను టేబుల్ మీద పెట్టే నేను పెట్టుకు తింటాను అన్నాడు అతను ఏం చేస్తాడో కార్తీకకు తెలీదు అడగడానికి ధైర్యం లేదు ఒంటరిగా ఉండాలంటే భయం కొత్త ప్రదేశం ఎప్పుడూ ఒంటరిగా ఉండాల్సిన అవసరం రాలేదు ఇంటి నిండా ఎప్పుడూ జనం అలవాటు కార్తీక తల ఊపి అతను వెళ్లాక తలుపు వేసుకుంది ఏం చెయ్యాలో తెలీదు ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరుకుతాయో లేదో చందా కట్టి పుస్తకాలు తెప్పించుకుంటేనో అన్న ఆలోచన మళ్లీ దానికి డబ్బులు ఖర్చుంటాడేమో అన్న భయం